డిస్టెన్స్ ఉంటే సరిపోద్దు కానీ అంతే. ఓనర్ కొడుకు వచ్చే నెల పెళ్ళి, నేను రూమ్ కాల్ చేయాలి. నాకు ఇప్పుడు డాడీ పోయి ఉండాలి, ఎక్కడ ఉండాలి? మాకేమైనా రూమ్ కల్పిస్తే మేము అక్కడ గ్యాస్ కి అన్ని మాకేమన్నా రూమ్ కల్పిస్తే మాకే అలా సింటమ్స్ ఏం లేవు. ఫుడ్ ఏమవుతుంది మాకు? మేము అన్ని అవసరం లేదు. ఒక రూమ్ కల్పిస్తే ఆ ఫుడ్ గిట్ మేము అంతా మేము గిట్ ఏదో మేము చూసుకుంటాం. మాకు రూమ్ కల్పిస్తే సార్, మాకు ఒక్క రూమ్ ఉండడానికి ఒక్క రూమ్ కల్పిస్తే సరిపోతాయి అంటారు సార్. వాళ్ళు ఓన్లీ ప్రైమరీ కాంటాక్ట్ ఉంటారు కదా సార్, వాళ్ళకేనా సార్? ఇంకా వాళ్ళకి లేదట, కోవిడ్ వచ్చిన వాళ్ళకి లేదట. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని కలుతారు సార్, వాళ్ళకేనట. కోవిడ్ వచ్చిన వాళ్ళకి లేదట. ఎంత మందికి వచ్చినా పోలీసు వాళ్ళకి అందరికి సెండ్ చేస్తారు. ఇంకా లీస్ట్ కావాలంటే ఇక్కడ 69 మంది లీస్ట్ ఉన్నాయి పోలీసు వాళ్ళకి. మొత్తం పంపుతాం, మొత్తం పంపిస్తాం. మీకేసే దమ్ము ఉన్నదా? మీకేసే దమ్మున్నదా? బతుకు బతికి గుట్టలు బతుకు గుట్టలు పట్టుకొని తిరుగుడు అవుతుంది బతుకంతా. ఒక్కడు ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక్కడు ఒక్క చూసుకుంటలేడు. మాకేదో సపరేట్గా ఒక స్కూల్లో ఆస్తు చేసుకుంటే మేమే గ్యాస్ తీసుకుంటాం, మేమే అన్నం వండుకుంటాం, మేమే సపరేట్ అన్ని కాంటాక్ట్స్ లేవు. మేము హ్యాపీగా ఉన్నాం, గట్టిగా ఉన్నాం, అందరూ విషయంగా ఉన్నాం. అన్ని డ్యూటీలు చేసినాం, హైదరాబాద్ డ్యూటీ చేసినాం, గాంధీ హాస్పిటల్ చేసినాం, అన్ని చేసినాం. కానీ మాకు హ్యాపీగా ఉన్నాం. కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నా భార్య పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పంపించాలి. రేపు రేపు ఎవరైనా వాళ్ళ పెళ్ళిలో గిల్లిలో ఉంటే నా ఇజ్జా పోతాయి కదా ఆడ. మీ పేరు చెప్పు మన అన్న. మాది పోలీస్ డిపార్ట్మెంట్ అన్న, స్పెషల్ పార్టీ చేస్తున్నాం. మా స్పెషల్ పార్టీలో దాదాపుగా ఒక 20 మందికి వచ్చినాయన్న, 20 మందికి వచ్చినాయి. కానీ మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరన్న. ఏమన్నా వచ్చిందంటే మేము చెప్తాం, అది ఇది అంటున్నారే కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏమన్నా స్కూల్లో హాస్టల్లో చూసుకుంటే మేము ఒక 10 డేస్లో బ్యాక్ అయిన డ్యూటీ మేము చేయగలుగుతాం. కానీ అలాంటి పరిస్థితి కూడా లేదు. ఆఫీసర్లు అందరికీ చెప్పినాం కూడా ఏ ఆఫీసర్ కూడా మా మాట పంపిస్తారు, మీ చూసుకోవాలరా బాబు అది అని అంటున్నారు. ఇంకప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? మీరే చెప్పాలి సార్. పిల్లలు ఉన్నారు, వాళ్ళని పంపిద్దాం అన్నా కూడా బయటికి పోయే సినిమా కూడా లేదు. ఎందుకంటే బయటికి పోతే ఆ పిల్లలకి ఏమైనా జరుగుతుందా అని తండ్రి బాధ ఉంటుంది. ఇక వాళ్ళ గురించి ఆలోచించినా మనం బయట ఉన్నాం అంటే మనకి స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోతాం సార్. మా పిల్లల్ని చూస్తే భయం అవుతా అండి. ఆడు వాళ్ళ ఇంటికి పోలేము, వాళ్ళ ముఖం చూడలేకుండా పోతున్నాం. అందుకే ఈ గుట్ట ఉన్నా కదా సార్, ఈ గుట్ట దగ్గర ఉంటున్నాం సార్. వారు వచ్చిన అదే ఇదే అంటారు చూసిన వాని జరిగింది. ఈ స్పెషల్ పార్టీ అంతా ఎంటర్ అయింది. ఎంటర్ అయితే అరే బాబు ఇక మనకు తెలిసి ఉంటావు కదా పిల్లగాడు ఆడే కదా, ఇక ఉండరా మరి గిన్నెలు దూరా గిన్నెలు దూరా అని చెప్పి అది మొత్తం టోటల్ పార్టీ మొత్తం అయిపోయింది. 20 మంది టోటల్ పార్టీ అవుట్. ఒక ఇద్దరికో ముగ్గురికో నెగిటివ్ వచ్చింది, నలుగురికి నెగిటివ్, అందరికి పాజిటివ్. ఇక మిగతాది అంటే వాళ్ళకు కూడా వస్తుంది, కంపల్సరీ వస్తుంది అది పక్క ముందు రావచ్చు. మాకైతే అలాంటి సింటమ్స్ లేవు. మేము నా ఇంటి ఓనర్ కొడుకు పెళ్ళి అని చెప్పి నాకు ఒక 15 రోజుల క్రితం చెప్పిండు. ఇప్పుడు నాకు పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఏంది? సరే మళ్ళీ రేపు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఒక మాట అని చెప్పి 10 మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అదే నా ఒక ఆవేదన అంతే. ప్రభుత్వం అందుకే ఆదుకోవాలి. జస్ట్ కానిస్టేబుల్ని కూడా ఒక జాగ్రత్త చూసుకోవాలని మాకు మళ్ళీ. నా పేరు కృష్ణ సార్, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ సార్. మాకు ఓనర్ వాళ్ళు ఒక కరోనా పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు వద్దు ఉండి వెళ్ళిపోనువు, మాకు ఇక్కడ వాడ తెలితే మాకు షేమ్ అవుతుంది, మాకు ఇజ్జలు పోతుంది, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి అంటారు సార్. అందుకోసమనే వాళ్ళు వద్దంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటాను సార్, ఒకళ్ళే ఉంటాను సార్.
వాళ్ళు వద్దంటారు. నాకేమన్నా ఒక రూమ్ కల్పిస్తే నేను గ్యాస్ గిట్ట నాకు ఫుడ్ అవసరం లేదు సార్, నేను గ్యాస్ గిట్ట అన్ని నేనే ప్రిపేర్ చేసుకుంటూ నేనే తింటాను, నేనే ఉంటాను.